కరోనా మహమ్మారితో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి చేయడానికి పని లేక తినడానికి తిండి లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న బీహార్ ప్రాంతానికి చెందిన కార్మికులను ఆదుకోవడానికి మేమున్నామంటూ ముందుకొచ్చిన ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థను పలువురు అభినందిస్తున్నారు. షాద్నర్ పట్టణంలో ఇప్పటికే పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టిన ఈ సంస్థ వివిధ పరిశ్రమలు పనిచేస్తున్న బీహార్ ప్రాంతానికి చెందిన 200 కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు శానిటైజర్లను అందజేశారు. రాబోయే కాలంలో 10,000 మందికి మాస్కులు శానిటైజర్లు అందిస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. కాక నియోజకవర్గ పరిధిలో కూడా తమ సంస్థ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని గీతారెడ్డి వెల్లడించారు. ఎల్లవేళ ప్రజలకు రక్షణగా ఉంటున్న పోలీసులు, రెవెన్యూ శాఖ సిబ్బందికి కూడా శానిటైజర్లు, మాస్కులు అందించి మా సంస్థ నుంచి అందించినట్టు వారు వెల్లడించారు. ఇళ్ల నుండి ఎవరు బయటికి రాకుండా ఉండాలని, బయటికి వచ్చి తిరిగి ఇంటికి చేరుకున్నాక శానిటైజర్తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని థామస్ వాళ్ళని కార్మికులను కోరారు. ఆడుకోవడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు.